అధిక వర్షాలతో ముంపునకు గురైన మినుము పసుపు పత్తి కూరగాయ పంటలను మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పరిశీలించారు. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని జూపూడి కోటికలపూడి మూలపాడు పరిసర గ్రామాల్లో ఆయన రైతులతో కలిసి పర్యటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వ్యవసాయ శాఖ అధికారులు గాని హార్టికల్చర్ అధికారులు గాని గ్రామాలకు వచ్చి రైతుకు ధైర్యం చెప్పి ఓదార్చకుండా నీళ్లు పోయిన తర్వాత వస్తామని చెప్పడం దారుణమన్నారు. కృష్ణా నదిలో వచ్చిన వరద మానిటర్ చేయడం చేతగాక అధికార యంత్రాంగం చేసే పని వారిని చేయనివ్వకుండా చేశారని అన్నారు. ఇక్కడ పనులను అసిస్టెంట్ ఇంజనీర్ విజనల్ ఇంజనీర్ చేస్తాడు, కానీ ఇక్కడ మాత్రం వాటర్ మానిటరింగ్ అంతా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారని ఆరోపించారు. వరదలతో వేలాది మంది లంక గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతుంటే 500 రూపాయలు చేతిలో పెడతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే రైతులకు తగిన నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అటువంటి కూరగాయలు పండించే రైతులు ఇవాళ పత్తి గానీ మిర్చి గానీ పంటలన్నీ దెబ్బతిని హృదయ విదారకంగా ఉందో చూడండి. పచ్చగా ఉండే పంట ఏ విధంగా మాడిపోయింది, ఏ విధంగా కుళ్ళిపోయింది, ఏ విధంగా మరి పత్తి అంతా కూడా ఫస్ట్ పిక్ లో బయటికి రావాలి, ఎలా కుళ్ళిపోయి పత్తి ఏ విధంగా దెబ్బతిందో చూడండి. ఇవాళ వాస్తవ పరిస్థితిగా ఉంటే వ్యవసాయ శాఖ అధికారులు కానీ హార్టికల్చర్ అధికారులు కానీ గ్రామాల్లోకి రాకుండా రైతుకు ధైర్యం చెప్పకుండా కింద సంవత్సరం పంట డబ్బులు కూడా ఇవ్వలేదంటే ఎంత దుర్మార్గమో చూడండి, ఎంత అన్యాయమో చూడండి. ఇవాళ కూడా మా కార్యకర్తలు నాయకులు ప్రజలు రైతులు అందరూ కూడా ప్రభుత్వం కళ్ళు తెరిపించాలి. తాడేపల్లి రాజప్రసాదం నుంచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చాలల్లో కింద రాట్లా పొలాల్లో కింద రాట్లా కనీసం ఏరియల్ సర్వే ఎందుకు చేయలేకపోయాడు? ఇటు గోదావరి ప్రవాహాలు అటు ఆ జిల్లాల ముంచినాయి. ఇటు కృష్ణానది పరివాహ ప్రాంతంలో ఈ లంక గ్రామాలు ఈ కృష్ణా గుంటూరు జిల్లాలు పూర్తి స్థాయిలో దెబ్బతిన్నాయి. 32 మండలాల్లో రైతులు కన్నీళ్లు పెడుతున్నారు. ఓ పక్క అధిక వర్షాలు, ఓ పక్క అకాల వర్షాలు, రెండో పక్క వరద నష్టాలు. వరద బాధితులను బట్టి రైతాంగం ఇటు విజయవాడ మహానగరంలో వేలాది మంది అన్నం పెట్టే దిక్కులేక మంచినీళ్ళు ఇచ్చే దిక్కులేక ముంచేసి 500 ఇస్తారా? అంతకుముందు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 4000 ఉండే 5000 ఉండే ప్రభుత్వం ఉందా లేదా అని ఇష్టారాజ్యంగా నోటుకొచ్చినట్టు మాట్లాడారు. ఇవాళ మరి కనీసం బయటకు వచ్చి చేలోకి వచ్చి కష్టం చూసి రైతుకి ధైర్యం కానీ ఓదార్పు కానీ మంచి మాట కానీ కాపాడుతామని కానీ మళ్ళీ పంట వేసుకోమని కానీ విత్తనం ఇస్తామని కానీ పెట్టుబడి సాయం చేస్తాం కానీ ఏ మాట కూడా ప్రభుత్వం రావట్లేదు. కాబట్టి మీ కళ్ళు తెరిపించాలని శాసనసభ్యుడు కృష్ణప్రసాద్ వాస్తవాలు ఇవన్నీ మొన్న చూపిస్తే డ్రామాలని చెప్పి నీ సోషల్ మీడియా బ్యాచ్తో మరి రైతులు కన్నీళ్లు కష్టాలని ఒక డ్రామాలని ఇవన్నీ నాటకాలని ఇవన్నీ మరి మీరు పోస్టింగ్లు పెట్టిస్తున్నారంటే ఏ మానవత్వం ఉందా మీకు? రైతు కష్టం కనపడుతుందా? కుళ్ళిపోయిన కాయ చూపించి దెబ్బతిన్న పంటను చూపించి రైతు కన్నీళ్లు పెడతా ఉంటే ఇంత బాధ్యత రాజ్యంగా మీ నాయకులు మీ కార్యకర్తలు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారంటే సిగ్గుపడాలి ప్రభుత్వం అని చెప్పి సిగ్గుపడాలి అధికార పార్టీ నాయకులు అని చెప్పి చెప్తున్నాను.